భవనాల అంతర్గత డిజైన్లు బాగున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు బాహ్య డిజైన్ మాత్రం సీఎంకు నచ్చలేదని తెలిపారు. గురువారం మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమై తుది డిజైన్లపై వారి అభిప్రాయం కూడా తీసుకుంటామని చెప్పారు. వారు ఓకే చేయగానే దసరా రోజు అసెంబ్లీకి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. లండన్ నుంచి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరేట్ మూడు డిజైన్లు తీసుకొచ్చారు. వాటిలో ఏదైతే డైమండ్ మోడల్ ఉందో అసెంబ్లీ, దాని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు కూడా నిన్న హైకోర్టుకు సంబంధించి ఏదైతే జడ్జెస్, ఒక 7-మెంబర్ కమిటీ జడ్జెస్ ఉన్నారు విత్ చీఫ్ జడ్జెస్, వాళ్ళు యాక్చువల్గా నిన్న దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఇన్సైడ్ ఫంక్షనల్ అన్నింటినీ వాళ్ళు దాదాపుగా యాక్సెప్ట్ చేశారు. ఇన్సైడ్ అంటే జడ్జెస్ ఛాంబర్స్ ఎలా ఉండాలా, కోర్టు ఛాంబర్స్ ఎలా ఉండాలి, తర్వాత ఎక్కడ ఏది ఉండాలి, వీటిలన్నిటి కూడా అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎక్కడ ఉండాలి, రిజిస్ట్రేషన్స్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఆ యొక్క ఫంక్షనాలిటీని వాళ్ళు ఆల్మోస్ట్ 95% యాక్సెప్ట్ చేసి కొద్దిగా 5% సజెషన్స్ ఇచ్చారు. ఆ చిన్న చిన్న మార్పులు చెరుపులు చేస్తున్నారు. అయితే దాని యొక్క షేడ్, అవుట్ సైడ్ ఎలివేషన్ ఎలా ఉండాలి అనేది, అది స్థూపం అని, స్థూపాకారం అని యాక్చువల్గా అంతకుముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అంటే కాన్సెప్ట్, స్థూపం యొక్క కాన్సెప్ట్, దాని మీద ఈరోజు ఒక డిజైన్ తెచ్చారు. అయితే ముఖ్యమంత్రి గారు దాని మీద హైకోర్టుకు సంబంధించి మరొక 1 or 2 డిజైన్స్ చేసుకున్నారు.